రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని కొండపోత వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదుల్లో నీటి ప్రవాహం అమాంతం పెరిగిపోయింది. కార్కోన్ జిల్లాలో సుక్తి నదికి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయింది. అప్పటి వరకు చుక్క నీరు లేకుండా ఉన్న నదికి క్షణాల్లోనే ఉధృతంగా వరద ప్రవాహం వచ్చింది. ఈ ప్రవాహంలో దాదాపు 14 కార్లు కొట్టుకుపోయాయి. ఖర్గోన్ జిల్లా పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడికి చాలా మంది పిక్నిక్గా వస్తుంటారు. తాజాగా సమీప ప్రాంతాల ప్రజలు కారులో వచ్చి అక్కడ సరదాగా సేద తీరారు. ఎండిపోయిన నదీ మార్గంలో కార్లను నిలిపి ప్రకృతిని ఆస్వాదించారు. ఇంతలో ఉన్నట్లుండి వరద ప్రవాహం దూసుకొచ్చింది. వెంటనే అలర్ట్ అయిన జనాలు కార్లను అక్కడే వదిలేసి కొండ గొట్లపైకి ఎక్కారు. అయితే వరద ప్రవాహానికి దాదాపు 14 కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఇది గమనించిన స్థానికులు ట్రాక్టర్ల సహాయంతో 10 కార్లను బయటికి తీయగలిగారు. మిగతావి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అయితే అప్పటి వరకు చుక్క నీరు లేని చోట ఒక్కసారిగా ప్రవాహం రావటం, కార్లు కొట్టుకుపోవటం క్షణాల్లో జరిగిపోయింది. అందరూ చూస్తుండగానే కార్లు నీటిలో మునిగిపోయాయి. ప్రమాదాన్ని ముందే గమనించిన పర్యాటకులు బ్రతుకు జీవుడా అంటూ ఎత్తైన ప్రాంతాలకు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.